हाय फ्रेंड्स वीडियो मनं तेलुसुकोबोतुन्न विषयं एंटंटे ब्लौज कुट्टिंचुकुने प्रति ओक्करिकी यूज अय्येदी टिप अंडी मनं ब्लौज इच्चोच्चिन तर्वात टैलर मनकु करेक्ट गा कुट्टिच्चिंदा लेदा अनेदी एला तेलुस्तुंदंटे चूडंडी इलागा हुक्स पट्टी दग्गर नुंची कुट्टिंचिन ब्लौज अंटे मेजरमेंट ब्लौज एदैते इच्चामो आ ब्लौज अलागे टैलर एदैते कुट्टिंदो आ ब्लौज रेंडिटिनी इला चूसुकोवाली పైన ఉక్స్ పట్టి ఉక్స్ దగ్గర నుంచి మొదటి ఉక్స్ దగ్గర నుంచి ఇలా చంక దగ్గర వరకు రెండు బ్లౌజుల్ని ఇలా పెట్టేసి చూడాలన్నమాట. కరెక్ట్గా ఖర్చులు రెండు ఒకే చోటుకి రావాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఖర్చులు రెండు ఇలాగా కలుస్తున్నాయి. చూడండి, కరెక్ట్గా ఒకే చోటుకి చేరుతున్నాయి మెజర్మెంట్ బ్లౌజు కుట్టిన బ్లౌజు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూస్తున్నాను. చూడండి, రైట్ సైడ్ ఇది ఫ్రంట్ పార్ట్. ఒక రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువగా వస్తుంది మెజర్మెంట్ బ్లౌజ్. నేను కుట్టిన బ్లౌజ్ కొంచెం రెండు పాయింట్లు తక్కువగా ఉంది, అది పెద్ద డిఫరెన్స్ అయితే రాదన్నమాట. అలాగే నడుం లూజ్ను కూడా చూసుకోవాలి. చూడండి, ఇలాగా నడుం లూజ్ని ఇలా పట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆర్మోల్ దగ్గర కూడా చూసుకోవాలి. ఈ కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటే మళ్ళీ మళ్ళీ టైలర్ దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కోసారి బ్లౌజులు టైలర్కి ఇచ్చిన బ్లౌజు సాగే బ్లౌజ్ ఉంటుంది, సాగని బ్లౌజ్ ఉంటుంది. సాగే బ్లౌజ్ ఏమవుతుంది, ఆ మెజర్మెంట్ కరెక్ట్గా కుట్టినా కూడా లూజ్ వస్తుంది అన్నమాట. ఒక్కోసారి సాగని బ్లౌజు అలాగే ఫిట్గా ఉండే బ్లౌజ్ ఏమవుతుందంటే టైట్గానే ఉంటుంది. అదే మెజర్మెంటే కరెక్ట్గా కుట్టినా కూడా బ్లౌజ్ మీరు తొడుక్కున్న తర్వాత టైట్ అనిపిస్తుంది. అందుకని క్లాత్ని బట్టి కూడా వస్తుందండి. మనము ఒక్కోసారి బ్లౌజ్ బాగా స్టిఫ్గా ఉండేవి అయితే టైట్ వస్తాయన్నమాట, అంటే బిగపట్టినట్టు ఉంటాయి. అలాంటప్పుడు కొలిచి చూసినా కరెక్ట్గానే ఉన్నా కూడా టైట్ అనిపిస్తూ ఉంటే అది టైలర్ తప్పు కాదన్నమాట. ఒకసారి ఇలా కొలిచి చూసుకోండి, మీ డౌట్ కూడా తీరిపోతుంది. ఇలా కొలవడం వస్తే తప్పకుండా మీకు ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్నమాట. తప్పకుండా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి వీడియోలను చూడండి. మీకు యూజ్ అయ్యే టిప్స్ అలాగే ట్రిక్స్ అనేవి టైలరింగ్లో తెలుస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి. అలాగే ప్రతి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.